ఇప్పుడు విందాం సైబర్ నేరాల అవగాహన గురించి న్యాయవాది శ్రీ రాజ్ కుమార్ సుబేదార్ గారితో పరిచయం నిర్వహణ శ్రీ బి సూర్యప్రకాష్ గారు సహకారం శ్రీ మానట్టి భూమేశ్వర్ గారు సైబర్ క్రైమ్ అనేటువంటిది ఇప్పుడు మనం వింటున్నాం మరి ఈ సైబర్ క్రైమ్ అంటే ఏంటి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ప్రముఖ సీనియర్ న్యాయవాది అలాగే చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ రాజ్ కుమార్ సుబేదర్ గారు నాతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సుబేదర్ గారు నమస్కారం నమస్తే అండి సుభేదర్ గారు ఇప్పుడు జనరల్ గా ఈ సైబర్ క్రైమ్ అనేటువంటిది జనరల్ గా మనం రోజు చూస్తూనే ఉన్నాం దీన్ని అరికట్టాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు శ్రోతలు తీసుకోవాలి అంటారు దీన్ని ముఖ్యమైన కారణం సైబర్ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయంటే భూమేశ్ గారు ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ చేసేవాడు కానివ్వండి సైబర్ క్రైమ్ లో చిక్కునేవాళ్ళు కానివ్వండి ఈజీ మనీ ఎలా మనం అర్న్ చేస్తాం ఎలా మనము ఆ విషయంలో ఆ మనీ ఎలా మనం తీసుకోగలుగుతాం అనే ఒక ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో అవిట్లో ఈ సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి ఆ క్రైమ్ చేసేవాడింది రకరకాలుగా మోసాలు చేసి రకరకాలుగా ఒక మనిషి యొక్క వీక్నెస్ ను చూస్తూ దాన్ని ఒక గ్రహిస్తూ రకరకాలుగా మోసాలు చేస్తుంటారు మళ్ళీ ఎవరైతే ఆ యొక్క మెసేజెస్ ను కానివ్వండి ఆ యొక్క కాల్స్ ను కానివ్వండి ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వారికి కూడా ఈజీ మనీ వస్తుంది కదా అనే ఆలోచనలో వారు కూడా పడడం అంటే ఈ యొక్క సైబర్ క్రైమ్ అనే వ్యవహారంలో అటు చేసేవాళ్ళు కానివ్వండి ఇటు ఎవరైతే ఎఫెక్ట్ ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు కానివ్వండి మోసపోతున్నారు వాళ్ళు కానివ్వండి ఈజీ మనీ ఒక ఫ్యాక్టర్ అనేది ఈ విషయంలో ఈ టాపిక్ లో ఉంది అయితే మీరు అనొచ్చు ఎటువంటి క్రైమ్స్ జరగచ్చు ఒక టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈ సెల్ ఫోన్ నంబర్స్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు కనుక్కుంటారు అంటే డాక్టర్స్ ఉన్నారనుకోండి ఇంజనీర్స్ ఉన్నారనుకోండి అడ్వకేట్స్ ఉన్నారనుకోండి బిజినెస్ పీపుల్ ఉన్నారనుకోండి సెపరేట్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి ఈ రోజుల్లో కార్పొరేట్ ఆఫీసర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరికి ఒక గ్రూప్ అనేది ఉంటుంది అది ఇలాగో వాళ్ళు సంపాదించుకుంటారు సంపాదించుకున్న తర్వాత వన్ ఫైన్ డే మీ యొక్క సెల్ నంబర్ ఇలా ఫలాఫలా కాంపిటీషన్ లో గెలుపొందింది మీ నంబర్ కి మేము ఒక టెన్ లాక్స్ డిక్లేర్ చేస్తున్నాము ఒక ఎగ్జాంపుల్ టెన్ లాక్స్ కానివ్వండి ఫైవ్ లాక్స్ ట్వంటీ లాక్స్ ఏదో వాళ్ళదేం ఏం ఏదో చెప్పేసి ప్రలోభనలకు గురి చేస్తుంటారు అయితే ఫైన్ డే ఎవరైతే పాప మరి సెల్ ఫోన్ ను నేను ఎక్కడ పాల్గొనలేదు నేను ఎక్కడ పోలేదు ఏ కాంపిటీషన్ లో నేను పార్టిసిపేట్ చేయలేదు స్టిల్ నా ఫోన్ నంబర్ కు ఇన్ని లక్షలు డిక్లేర్ చేస్తున్నారంటే చూద్దాం మనకేం పోయిందని తన నంబరు ఇవ్వగానే ఎవరైతే పర్సన్ ఉంటాడు ఎక్స్వైజెడ్ అండ్ జెడ్ పర్సన్ ఉన్నాడు ఆ నంబర్ ను తీసుకుంటాడు తీసుకుని ఈ ఏబిసి ఎవరైతే ఫోన్ లిఫ్ట్ చేశారో వారికి మాట్లాడేసి మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి ఎందుకంటే ఆ అమౌంట్ పంపియాలి కదా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వని ఇచ్చేస్తాం ఆ తర్వాత ఓటీపీ నంబర్ అని అడుగుతాడు ఫైవ్ మినిట్స్ లో ఓటీపీ వస్తుంది ఆ ఓటీ నంబర్ కూడా చెప్పేసేయండి చెప్పేస్తా అయితే ఇక్కడ సెల్ నంబర్ ఫోన్ ఇవ్వడం జరిగిపోయింది బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం జరిగిపోయింది ఓటీపీ నంబర్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క మూడు విషయాలు వారికి దొరికినట్టయితే ఆ తర్వాత నెక్స్ట్ ఏంది మీరు అవి అన్ని మాకు పేపర్ ఫైలింగ్ కానీ అవి కాని అవి ఉంటాయి అది మీరు దాని కొరకు సమ్ అమౌంట్ డిపాజిట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు ఫైవ్ టెన్ థౌసండ్ సమ రుసుము చెప్పడం జరుగుతుంది అంటే ప్రాసెస్ లక్షలు వస్తున్నాయి కదా ఐదు వేలు ఏంది ఫీజు లేదా పే చేసేస్తా పే చేస్తారు పే చేసేసిన తర్వాత ఇప్పుడు అతనికి ఏదైతే స్టఫ్ కావాలని ఆ స్టఫ్ మాత్రం అతనికి వెళ్ళిపోయింది ఆ ఇన్ఫర్మేషన్ అనేది అతనికి వెళ్ళిపోయింది ఇక ఆ ఇన్ఫర్మేషన్ వెళ్లిన తర్వాతనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మీ అకౌంట్ నుంచి అమౌంట్ విత్డ్రా అయిపోయింది అన్నట్టు మెసేజ్ అప్పుడు అరే నేను ఎవరు తీసుకెళ్లారు ఏంది అనేసరికి అన్ని లావాదేవీలు అవి చూసుకునే ఎవరైతే ఆ ఎక్సైజ్ పర్సన్ ఉన్నాడు హిందులు అంటారు కదా హాత్ కి సఫై అన్నట్టు అది జరిగిపోతుంది సో అకౌంట్ అంతా అంతే మళ్ళీ కొన్ని సందర్భాల్లో మనకు తెలియదు మీ డెబిట్ కార్డు ఉంది కదా మీ క్రెడిట్ కార్డు ఉంది కదా అది విదిన్ వన్ అవర్ లో మీ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ మీరు ట్రాన్సాక్షన్ ఇంత జరుగుతుంది మీ దాని అసలు రండి మీరు ఎవరు మాట్లాడుతున్నారు వెళ్ళి మాట్లాడుతున్నారు నేను ఫలాఫలం బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను మీ మంచి కొరకే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఆ ఫోన్ వస్తుంది అయితే మనం నిద్రలో ఉంటామో లేకుంటే ఏదో మార్నింగ్ ఆఫీస్ పోయి గడబ స్కూల్ పోయి గడబడు ఏదో ఒక రష్ రష్ ఆఫ్ వర్క్ లో ఉంటాం కానీ మనం అది ఆలోచించాం ఫోన్ ఎవరు చేశారు ఈ మార్నింగ్ మేనేజర్ గారికి నా ఫోన్ తోటి ఏమి పని నా అకౌంట్ తోటి ఏమి పని మనం ఏది ఆలోచన పెట్టుకో పెట్టుకో పెట్టుకోకుండా అరే అవునవును నేను కూడా ఒక టూ త్రీ డేస్ నుంచి పోవడం లేదు యూజ్ చేయడం లేదు అవునండి నా డెబిట్ కార్డ్ నెంబర్ ఇది నా క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇది ఈ సో 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 అనుకుంటా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం మళ్ళీ సేమ్ థింగ్ విల్ హ్యాప్ पर्सनल विषयाकोस्ते नाकू फाइन मॉर्निंग 7 सेवन थर्टी को कॉल आपका अकाउंट ऐसा ये, ये बैंक में है और आपका अभी थोड़ी देर में आपका स्टक होने वाला है कार्ड तो आपका ट्रांजेक्शन क्लोज होने वाला है इसलिए हम आपसे विनंती करते हैं कि आप आपका बैंक अकाउंट नंबर वगैरह हमें दीजिए तुरंत दीजिए नैनू सडनगा स लोचे सर सेवन ओ क्लाक मैनेजर फोन जेड़ा में हिंदी में हिन्दी हिन्दी लाटलाड़े मैनेजर से अड़े नाबू आप कहा से बात कर रहे है आपको कहाँ से बात करने से मतलब क्या है आपको हम मदद करने के लिए आए आप आपका अकाउंट नंबर बोलिए आप कौन से बैंक से बात कर रही है तो बताइए मेरे चार पांच बैंक के अकाउंट है मैं कौन सा अकाउंट आपको दू मैं फला फला बैंक से बात कर रहा हूँ अच्छा ना నాకు స్ట్రైక్ అయిపోయింది బాబు కిసి ఆర్కో నం లాగా సుబే సుబే టైమ్ బర్బాద్ మత్కర వర్ణ ఈ నంబర్ సెకా శాయత్ కరంగా మికాయత్ సే డర్తాం నేనెందుకు భయపడతాను ఇటువంటి నేను నా పని అది మందికి హెల్ప్ చేయాలని నేను కాల్ చేస్తుంటే మీరు నా కంప్లైంట్ ఎవరికి ఇస్తారు ఎందుకు ఇస్తారు అది నా బాబు నువ్వు ఇక క్లోజ్ చేసి నువ్వు వేరే పని చూసుకో లేకుంటే నేను సీరియస్ గా తీసుకుంటున్నాను ఇష్టం అయినా కానీ ఏదో మాయా మాటలు చెప్పి నాకు ఏదో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గలత్ నంబర్ లాగా జో బ్యాంక్ సే బోల్ బ్యాంక్ అకౌంట్ ని అనగానే ఒక సెకండ్ లో క్లోజ్ చేసేసా అంతే నెక్స్ట్ డేనే మా ఒక ఫ్రెండ్ చెప్పాడు నాకు ఇలా కాల్ వచ్చింది నేను ఇచ్చాను నా ఇన్ని అమౌంట్ పోయాయి నెక్స్ట్ డే చూడ అంటే ఈ రకరకాల మోసాలు చేస్తూనే ఉంటారు మళ్ళీ ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం ఫారెన్ కాల్స్ కూడా మన సెల్ ఫోన్ లో వస్తున్నాయి బాగా వస్తున్నాయి దయచేసి నేను ఈ రోజు మన ఎఫ్ఎం స్టూడియోస్ నుంచి ఏవైతే ఎఫ్ఎం శ్రోతలు ఉన్నారో వారు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి ఈ ఏదైతే అన్నోన్ నెంబర్స్ ఉన్నారో లేకుంటే అన్నోన్ కాలర్స్ ఉన్నారో దయచేసి మీరు లిఫ్ట్ చేయకండి అంటే టైమ్స్ ఎమర్జెన్సీ గానీ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఈ రోజుల్లో ట్రూ కాలర్ ఉంది కాబట్టి ఆ ట్రూ కాలర్ ఫెసిలిటీని మనం చూసుకుంటా యూజ్ చేసుకోవచ్చు గానీ దయచేసి అన్నోన్ కాలర్స్ కానివ్వండి ఫారెన్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని మాత్రం జాగ్రత్తగా ఉంటూ రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది అదే బాగుంది మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏంటని అంటే ఎక్కువ మోసాలు ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి కాబట్టి మనకు ఒక బ్యాంక్ నుంచి కాల్ వచ్చిన లేకపోతే మీ లోన్స్ ఇవి ఉన్నాయి పెండింగ్ లో ఉన్నాయి వీటిని దీనివల్ల అని కాల్స్ వచ్చినా లేకపోతే మీరు అన్నట్టు ఈ వాట్సాప్ ద్వారా కూడా ఇప్పుడు కాల్స్ వచ్చినా వాట్సాప్ లో మనీ సెండ్ చేయండి అని వచ్చిన ఇవన్నీ కూడా మనం అలర్ట్ గా ఉండాలి చాలా అలర్ట్ గా ఉండాలి మళ్ళీ ఈజీ మనీ అనే ఒక ధోరణిలో పోదు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన కాన్సెప్ట్ అవ్వాలి మనకు మనలో ఆ కాన్సెప్ట్ రావాలి మనలో ఆ జాగృతి రావాలి మనం ఏదైతే కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేయలేదు అవి జోలికి పోతూ మనకి ఇంత అమౌంట్ లక్ష్యాలు ఇస్తున్నానంటే ఎవరు ఇస్తారు ఎందుకు ఇస్తారు అది మన ఈ రోజుల్లో మనం ఇచ్చిన పైసలే తిరిగి రావడం అంటే చాలా కష్టకాలము మనం ఎక్కడైతే ఎప్పుడైతే ఏ ఒక్క కాంపిటీషన్ కాని ఏదో ఒకటి లేనప్పుడు ఇటువంటి మన ఫోన్ లక్కీగా గెలవడం ఏంది వాడు చెప్పడం ఏంది అమౌంట్ ఇస్తా అని అనడం ఏంది అక్కడికే మనకు తెలిసిపోతుంది జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ మీరు చెప్పినట్టు అసలు ఈ రోజులల్లో ఎవరికి కూడా మనం కాంపిటీషన్ లో పాల్గొంటేనే కాని ప్రైజలు వస్తలేవు అట్లాంటిది మనం ఏంటంటే ఆశపడటం మీరు అన్నట్టు ఫ్రీ మనీ వస్తుంది వాడు ఏదో పదివేలు అడిగింది కదా నాకు లక్ష రూపాయలు బెనిఫిట్ అవుతున్నాయి రెండు లక్షలు బెనిఫిట్ అవుతున్నాయి పదివేలు వేసే ఇట్లా వస్తాయి నాకు అని ఎప్పుడైతే మనం ఈజీ మనం కోసం మనం ఆలోచిస్తున్నామో సేమ్ ఆయన కూడా అదే ఆలోచన ఈడికి ఇట్లా మాయమాట ఈ రోజు ఇంత టార్గెట్ నాకు అచీవ్ అయింది అయిపోయిందని వాళ్ళు ఫైండ్ అకౌంట్ ఉండదు ఇమెయిల్ ఐడి ఇచ్చి ఉంటాడు ఆ ఇమెయిల్ ఐడి ఉండదు ఏది ఉండదు అక్కడ అది అట్లా మోసం జరుగుతుంది బాగుంది ఇప్పుడు మరి ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి మోసం జరిగింది అనుకోండి మనం ఎట్లా దాని ప్రాసెస్ ఎట్లా చేయాలా పోలీస్ స్టేషన్ లో పోయి చేయాల లేక ఆన్లైన్లో ఏమైనా ఉన్నాయా ఈ క్రైమ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా ఉమెన్ కి ఏమైనా స్పెషల్ మంచి ప్రశ్న ఈ రోజుల్లో మనం చూసినట్టయితే రేడియో ద్వారా కూడా సైబర్ క్రైమ్స్ మీద చాలా అవగాహన తీసుకొస్తున్నారు ఎలా మనం సేఫ్ గా ఉండాలి ఎలా మనము ఆ ప్రలోభాలకు గురి కావద్దనే విషయంలో కూడా చాలా వరకు మన రేడియో ద్వారా కానివ్వండి టీవీ ద్వారా కానివ్వండి ప్రెస్ ద్వారా కానివ్వండి అవేర్నెస్ చేస్తూనే ఉన్నారు అలాగే ఆన్లైన్ నేషనల్ పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంది వన్ వన్ టూ అనేది అలాగే ఉమెన్ స్పెషలీ ఫర్ మహిళల కోసం కూడా ఒక హెల్ప్ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎయిట్ వన్ ఎయిట్ అనేది అలాగే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ వచ్చేసి వన్ నైన్ త్రీ జీరో కూడా ఉంది అయితే వీటిని సంప్రదించవచ్చు అలాగే ఒకలా మీకు ఇంకా త్వరలో మీకు పరిష్కారం కావాలి త్వరలో మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే వన్ డబల్ జీరో ఉంది లోకల్ పోలీస్ సంప్రదించవచ్చు దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా సంప్రదించవచ్చు లేదా మా ఎక్కడెక్కడైతే డిస్టిక్ ప్లేసెస్ ఉన్నాయో ముఫసిల్ ప్లేసెస్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే గౌరవ న్యాయస్థానాలు ఉన్నాయో అక్కడ ఈ లోక్ అదాలత్ న్యాయ సేవా సంస్థ అని కూడా ఉంది అక్కడ కూడా సంప్రదించవచ్చు అక్కడ కూడా ఎవరికైతే అప్లికేషన్స్ రాయడానికి టెక్నికాలిటీస్ కానివ్వండి లేదా ఎలా కాంప్లైంట్ రాయాలి అనే విషయంలో హెల్ప్ చేయడానికి ప్రతి ఒక్క న్యాయ సేవా సంస్థ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఫ్రంట్ ఆఫీస్ అనేది కూడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫ్రంట్ ఆఫీస్ లో ప్రొద్దున టెన్ థర్టీ నుండి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఒక న్యాయవాది గారు అవైలబుల్ గా ఉంటారు వారు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఈ ఈ యొక్క సైబర్ క్రైమ్ సంబంధించింది గాని ఎటువంటి ఇతరాత్ర ఏదైనా లీగల్ ఇష్యూస్ వచ్చినా గాని అక్కడ గౌరవ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ఆదేశాల మేరకు ప్రతి చోట ఎక్కడెక్కడైతే న్యాయ సేవా సంస్థలు ఉన్నారో అక్కడ ఫ్రంట్ ఆఫీస్ అనే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ కూడా ఉంటారు లీగల్ ఎయిడ్ టీమ్ అనేది కూడా ఉంటుంది వారు కూడా హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు ఉచితంగా నయా పైసా ఖర్చు చేసే అవసరం లేదు అయితే వారు వచ్చినట్టయితే అక్కడ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది ఎవరికైతే కాంప్లైంట్ ఇవ్వాలనో న్యాయవాది గారు గౌరవ సెక్రటరీ గారు అంటే ఆనరబుల్ సీనియర్ సివిల్ జడ్జ్ యొక్క హోదాలో వారు ఉంటారు వారితో పాటు ఒక మేల్ మెంబర్ ఒక ఫీమేల్ మెంబర్ కూడా ఉంటారు అడ్వకేట్స్ అలాగే వీటి అన్ని వ్యవస్థను చైర్మన్ అనేది గౌరవ్ చైర్మన్ అనేది గౌరవ్ జిల్లా జడ్జి గారు ఉంటారు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ గారు ఈ యొక్క న్యాయ సేవా సంస్థకి చైర్మన్ గా వ్యవహరిస్తారు అయితే ఈ లీగల్ ఏదైతే వ్యవస్థ ఉందో లీగల్ ఎంటిటీ ఏదైతే ఉందో ఇటువంటి బాధలు కానివ్వండి ఎవరికైనా ఎటువంటి బాధ ఉన్నా గాని వారి యొక్క పేరు సీక్రెట్ పెట్టడం జరుగుతుంది డిస్క్లోజ్ చేయరాదు అయితే వారికి తగు లీగల్ ఫ్రేమ్ వర్క్ లో ఉన్నట్టయితే ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసే ఒక దిశలో న్యాయ సేవా సంస్థ ఏదైనా హెల్ప్ఫుల్ గా ఉంటదంటే డెఫినెట్లీ గౌరవ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో కార్యదర్శి గారు ఎవరైతే ఉన్నారో సీనియర్ సివిల్ జడ్జి గారు వారు ఆ కంప్లైంట్ ను చూస్తూ తగు చర్య పరిష్కారం ఎలా చేయాలనేది కూడా వారు చూస్తారు ఇది చాలా మందికి తెలియదు అవును ఇది చాలా మందికి తెలియదు నిజమే ఎందుకంటే ఇంత మంచి వ్యవస్థ ఉంది ఇప్పుడు ఇందాక మనం చెప్పిన ఉన్నాయి మనకి ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి ఏంటంటే అబ్బా కోర్ట్ అంటే ఎట్లా పోవాలి ఎవరికి కలవాలి ఎంత సమయం పడుతుందో మళ్ళీ నాకు పరిష్కారం అవుతుందా లేదా ఎవరైనా నాకు హెల్ప్ఫుల్ గా ఉంటారా లీగల్ వ్యవస్థ నాకు ఏమైనా హెల్ప్ఫుల్ గా ఉంటుందా ఆ యొక్క ఆహ్వానం తొలగించడానికే గౌరవ సుప్రీం యొక్క ఆదేశాల మేరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ యొక్క న్యాయ వ్యవస్థ ప్రతిష్టంగా ఉండటానికి ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ గా ఉండటానికి ఈ యొక్క వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది ఈవెన్ విలేజెస్ లో కూడా ఎక్కడైతే గౌరవ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఉన్నాయో అక్కడ కూడా ఈ యొక్క వ్యవస్థ ఉంది ఫ్రంట్ ఆఫీస్ ఉంటుంది వారికి యొక్క న్యాయవాది గారు లేదా లీగలేడ్ టీమ్ ఏదైతే ఉందో అడ్వకేట్స్ టీమ్ ఏదైతే ఉందో వారికి కూడా ఉచితంగా ముందు వచ్చి సేవలు అందించడానికి మీకు చాలా చక్కటి విషయాలు ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ ఎట్లా జరుగుతుంది మనం ఎట్లా ప్రొసీడ్ కావాలి దానికి కావాల్సిన నంబర్లు అట్లాగే ఇవే కాకుండా న్యాయ సేవాధికార సంస్థ యొక్క సేవలు ఇవన్నీ చాలా చక్కగా వివరించారు మరి ఇంత మంచి సమయం మా మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతల తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు ఇంతవరకు సైబర్ నేరాలు అవగాహన గురించి న్యాయవాది శ్రీ కుమార్ సుబేదార్ గారితో పరిచయం విన్నారు నిర్వహణ శ్రీ బి సూర్యప్రకాష్ గారు సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్ గారు